సో నమస్కార్, నేను నందిని సలారియా, క్యూరేటర్, ఇంద్రాగాంధీ జులాజికల్ పార్క్. ఈరోజు మనం ఇక్కడ ఒక ఈకో ఫ్రెండ్లీ వర్క్షాప్ చేయడం జరిగింది. అక్కడ ఏంటంటే గ్లోబ్ స్కూల్ నుంచి మనకి 70 మెంబర్స్ పిల్లలు వచ్చారు. వాళ్ళు మంచిగా ఈ రాఖీలన్నీ, ఈకో ఫ్రెండ్లీ రాఖీస్ అన్ని తయారు చేశారు మనకి. అంటే ఇలా కూడా ఒక రాఖీ అనేది కాన్సెప్ట్ ఉంటుందనేది పిల్లలకి ఈరోజు చెప్పడం జరిగింది. ప్లస్ ప్రాక్టికల్గా డెమోన్స్ట్రేషన్ చేయడం జరిగింది, విచ్ విల్ అంటే వాళ్ళ మైండ్స్లో ఉండిపోతుంది ఇది ఎప్పుడైనా సరే. సో ఇలాంటి యాక్టివిటీ చేసేటప్పుడు మనం మాట్లాడతాం, కానీ యాక్టివిటీ చేసినందుకు వాళ్ళ మైండ్లో అవి ఉండిపోతాయి. కాబట్టి అదే ఉద్దేశంతో మనం ఈ యాక్టివిటీ చేయడం జరిగింది. సో ఖచ్చితంగా ఒక ఈకో ఫ్రెండ్లీ లైఫ్ స్టైల్ అనేది వాడుకోవాలనేది వాళ్ళకి ఇంకా ఒక ఐడియా, ఇలా చేయొచ్చు అనేది వాళ్ళకి గుర్తు వస్తుంది ఎప్పుడైనా సరే. సో ఈరోజు మనకి సీ ఫర్ ట్రస్ట్ ఆర్గనైజేషన్ ప్లస్ గ్రీన్ క్లైమేట్ ఫౌండేషన్ ఆర్గనైజేషన్ వాళ్ళు మనతో కొలాబరేట్ అయ్యి, మన జూతో కొలాబరేట్ అయ్యి ఈ ఆర్గనైజేషన్ ఈ యాక్టివిటీని ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో వీఆర్ రియలీ థ్యాంక్ఫుల్ టు దెమ్. సో టుమారో ఆల్సో, రేపుకి మనం వృక్ష బంధన్ అనేది ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. దాంట్లో ఏంటంటే ఇప్పుడు ఈ ఒక చెట్టు ఉంది. ఈ ఒక చెట్టు అంటే ఎన్ని మనకి ఎన్ని సంవత్సరాల ఏజ్ కూడా మనకి తెలియదు, 100, 200 ఏంటి పైనే ఉంటుంది ఖచ్చితంగా. సో అండ్ ఇలాంటి చెట్టుకి మేమే చూస్తూ ఉన్నాము, మేబీ ఇట్ ఈస్ హోమ్ టు మోర్ దెన్ 200-300 నెస్ట్ అనమాట. సో ఎంత ఎన్ని పిల్లలు పుట్టాయి దీని మీద, చాలా రకాలుగా బర్డ్స్కి ఎన్ని ఎంతమందికి ఇది షేడ్ ఇస్తుంది, ఫ్రూట్స్ ఇస్తుంది. సో ప్రతి ఒక్క వృక్షకి ఒక చెట్టుకి ఒక ముఖ్యమైనత ఉంటుంది. దీన్ని సెలబ్రేట్ చేసుకోవడం కోసం మనం దీన్ని కూడా ఒక రక్షాబంధన్ లాగే వృక్షాబంధన కాన్సెప్ట్ తీసుకువస్తున్నాము. సో రేపు కూడా ఈ ప్రోగ్రామ్ మనకి ఇక్కడ చేయడం జరుగుతుంది. దాంట్లో కూడా చాలామంది మనకి పార్టిసిపేట్ అవుతారు, విజిటర్స్ కూడా దానికి పార్టిసిపేట్ అవ్వచ్చు, అలాగే స్టూడెంట్స్ని ప్రత్యేకంగా మనం ఎంకరేజ్ చేస్తున్నాము. సో దట్ వాళ్ళ ఈ చిన్న ఏజ్లో వాళ్ళ మైండ్లో ఇలాంటి కాన్సెప్ట్స్ ఉండిపోతే ఇవి చాలా లాంగ్ రన్లో వాళ్ళకి పనిచేస్తాయి. సో మనం ఏంటంటే ఒక గ్రీన్ వారియర్స్గా వాళ్ళకి తయారు చేయాలి ఈ ఫ్యూచర్ సేవ్ చేయడానికి. సో ఇదే కాన్సెప్ట్తో ఇలాంటి చెట్టు కానీ, ఇంకా చిన్న చిన్న చెట్టు కానీ, పెద్ద చెట్టు కానీ, మన చుట్టూ ప్రాంతాల్లో ఉన్న చెట్టు కానీ, మీరు ఎక్కడైనా ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో చేసుకోవచ్చు. మనమైతే ఇక్కడ జూలో చేస్తున్నాం, వీఆర్ మోస్ట్ వెల్కమ్. సో ఇక్కడ కూడా మనకి గ్రీన్ క్లైమేట్ ఫౌండేషన్ ప్లస్ సిసి ఫర్ ట్రస్ట్ ఫౌండేషన్ వాళ్ళు కూడా పార్టిసిపేట్ అవుతారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్.